యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? మరి లేవగానే ప్రార్థించారని, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నా. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయాన్ని చూచే మహాకృపనిచ్చారు కదండి. మనమందరం కూడా మరొక దినాన్ని చూడగలుగుతున్నామండి, యేసయ్య కృపే కదా. అందుకే ఈ గొప్ప కృపనిచ్చిన దేవాది దేవునికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రియ పిల్లలారా, ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారు కదూ. మరి మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియ పిల్లలారా, మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. సామెతల గ్రంథము 2:7 చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాట అండి. మన దేవుడు ఎవరంటే మనల్ని వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వర్ధిల్లత లేదా? నీ కుటుంబ పరంగా, ఆర్థికంగా, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సేవాపరంగా వర్ధిల్లలేకపోతున్నావా? మరి నా జీవితం మీకు వర్ధిల్లదేమో, నా బ్రతుకులో నేను వర్ధిల్లలేనేమో అని దిగులు చెందుతున్నారా? ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన నిన్ను వర్ధిల్ల చేయాలని ఆశిస్తున్నారు. నిన్ను వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రతి దేవుని బిడ్డలారా, నువ్వు వర్ధిల్లాలని నీ దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎవరిని ఆయన వర్ధిల్ల చేస్తారు అంటే, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో దేవుడు వారిని వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. ప్రియ పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు వర్ధిల్లారు కదా. చూడండి, వారు ఎందుకని వర్ధిల్లారంటే వారి జీవితంలో యథార్థంగా బ్రతికారు కనుక. వారిని దేవుడు వర్ధిల్ల చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యోసేపునే కావచ్చు, దానియేలే కావచ్చు, ఇలా భక్తులు ఎందరో వారు వర్ధిల్లారు. మరి నీ జీవితంలో కూడా నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నావు కదా. వర్ధిల్లాలంటే నీ దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నువ్వు యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాననే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మీరు ఉద్యోగాలు చేసే దగ్గర, మీరు చేసే జాబ్స్లో, అలాగే బిజినెస్లో, అలాగే మీ చేతి పనుల్లో, అన్ని విషయాల్లో, మరి సేవాపరంగా అన్ని రకాల మనం యథార్థంగా ఉంటే మన దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, వర్ధిల్లలేకపోతున్నానే అని దిగులు చెందొద్దు. ఇక మనం యథార్థంగా ఉంటే చాలు, మన దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. మరి ఈ వాగ్దానం ద్వారా బలపరచబడ్డారా? ఈ వాగ్దానం ద్వారా మరి యథార్థంగా ఉండడానికి నిశ్చయించుకున్నారా? యథార్థంగా ఉంటే చాలు, ప్రియ బిడ్డలారా, మన దేవుడు వర్ధిల్ల చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు కదా. అందుకే మరి కృంగిపోద్దు, ఇంకా దిగులు చెందొద్దు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని మరి ప్రతిసారి మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? నా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని వారు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. తండ్రి, నాయన ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో ప్రభా, అయ్యా ఆర్థిక విషయాల్లో ప్రభా, అలాగే జాబ్స్లో, వ్యాపారాల్లో, అయ్యా సేవాపరంగా, అయ్యా ఆత్మీయంగా అన్ని రకాల అయ్యా వర్ధిల్లత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, నువ్వు మాత్రమే వర్ధిల్ల చేసే దేవుడు అయ్యా. అయ్యా, యథార్థవంతులంగా మేము ఉండినప్పుడు
అయ్యా, అన్ని విషయాల్లో మమ్మల్ని వర్ధిల్ల చేసే దేవుడు ప్రభా. గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం వింటున్నా అయ్యా, ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, ఆత్మీయంగా శారీరక పరంగా అన్ని రకాల తండ్రి వారు వర్ధిల్లుదురుగాక. తండ్రి నాయన, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితంలో ఏ సమస్యలు, బాధలు, కష్టాలు ఉండడానికి వీలేదయ్యా. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. రోగులుగా బలహీనలకు ఎవరైనా ఉంటే వారిని ముట్టమని, తాకమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, అలాగే తండ్రి నాయన, అయ్యా కోర్టు కేసుల్లో బాధపడుతున్న బిడ్డలు ఎవరైనా ఉన్నారేమో తండ్రి, అయ్యా వారికి మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించండి, నూతనమైన దీవెనలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ సంవత్సర కాలం అంతా నీ కృపా క్షేమములతో వారిని నడిపించండి అయ్యా. అయ్యా, ఈ దినమంతా నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.